సమయం సరిగ్గా తొమ్మిది అయింది నా వాచ్లో కాబట్టి ఈ దినాన్ని వాక్యం వినడానికి ఇది సరైనటువంటి సమయం అని నేను అనుకుంటా ఉన్నాను ఇది ప్రైమ్ టైం తొమ్మిది గంటలకు టీవీలో ప్రాముఖ్యమైనటువంటి వార్తలు వస్తాయి ఆ సమయంలో ఎవరు కూడా చూడకుండా ఉండరు ఆ సమయంలో అందరూ కూడా ఎక్కువ శాతం టీఆర్పీ రేటింగ్స్ ఎక్కువ ఉండేటువంటి సమయం ఇంచుమించి ఎనిమిది తొమ్మిది మధ్యలో మనం చూస్తాం కాబట్టి చాలాసార్లు వాక్యం ఇచ్చేటప్పుడు సేవకుడిని పిలిచి లేట్గా వాకింగ్స్తూ ఉంటారు కానీ ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి మనము మనం పిలిచినటువంటి దేవుని సేవకులు వారి సమయానికే మన మధ్యలోనికి వచ్చారు అంత మాత్రమే కాకుండా వారికి కూడా మనం సమయానికి సమయం ఇవ్వడానికి మనకి అవకాశం దొరికింది కాబట్టి ఈ సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా మన ప్రియులు మనకు అత్యంత సన్నిహితులు మనకు సుపరిచితులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని క్రిస్మస్ సందేశం తీసుకురావాల్సిందిగా వారికి ప్రేమతో ఆహ్వానాన్ని అందిస్తూ క్రిస్మస్ సందేశం అని అంటే నాకు చాలా భయం వేస్తుంది విశ్వాసులకి చెప్పాలంటే బయట వాళ్ళకి చెప్పడానికి క్రిస్మస్ సందేశం చాలా ఉద్రేకపూరితంగా చాలా సమాచారంతో కూడినటువంటి వర్తమానాలు ఇవ్వటం అనేది బాగుంటుంది కానీ క్రైస్తవులకి క్రిస్మస్ గురించి చెప్పాలంటే కొంచెం భయం ఉంటుంది ఎందుకు తెలుసా మనకి క్రిస్మస్ గురించి బైబుల్ మొత్తంలో ఉంది రెండు అధ్యాయాలు తర్వాత ఏస్ప్రో పుట్టింది ఒకసారి ఆయనకి ఒకే తల్లి మరియమ్మ ఉంది ఒకే తండ్రి యోసేపు ఉన్నాడు ఆయన పుట్టినప్పుడు విజిట్ చేసిన వాళ్ళు ఇద్దరే ఇక ఇంతకు మించి ఇంకేం చెప్తాం మనం మీరు ఎన్నిసార్లు విన్నారో ఈ విషయాలు కాబట్టి ఏది చెప్పినా కూడా మాకు తెలిసిన ఫేస్ ఉంటుంది మీకు కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది ఎలా చెప్పాలా ఏం చెప్తే ఆలోచింప చేసేటట్లు అవుతుందా అనేసి అయితే ఆ విధంగా ఆలోచించినప్పుడు నాకు అంటే చాలా తక్కువ మంది చూసేటువంటి ఒక క్యారెక్టర్ బైబిల్లో క్రిస్మస్ సందర్భంగా ఒక ఆయన కనబడ్డాడు ఆయన గురించి మాట్లాడదామని నాకు ఆశగా అనిపించింది అనమాట అయితే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ముగ్గురికి లేదా మూడు రకాలైనటువంటి మనుషులకి మూడు రకాలైనటువంటి పద్ధతుల్లో చెప్పడం జరిగింది మూడు రకాలు ఏంటి ఆ మూడు రకాలంటే మొదటిది ప్రత్యక్షంగా యేసు ప్రభు పుట్టాడు స్ట్రెయిట్ పదాలు రక్షకుడు పుట్టాడు ఇది పదాల ద్వారా ప్రత్యక్షంగా చెప్పటం ఇది మొదటి రెండోది పరోక్షంగా అంటే పదాలు ఉండవు దాంట్లో కానీ సూచనలు కొన్ని మా పరిస్థితులను బట్టి మనం అవగాహన చేసుకోవచ్చు ఇది రెండరా ఇక మూడోది ప్రవచనాత్మకంగా ముందే చెప్పేస్తే దానికోసం ఎదురు చూడటం ఈ మూడు రకాలు అయితే మొదటి రెండు రకాలు మీ అందరికీ తెలిసిందే దాని గురించి ఎక్కువసేపు మాట్లాడను ఒక ఐదు నిమిషాలు రెండు పూర్తి చేస్తాను మూడో దాని గురించి ఎక్కువసేపు మాట్లాడతాను ఈ మొదటి రెండు ఎవరంటే ప్రత్యక్షంగా ఎవరికి చెప్పారంటే గొల్లలకి చెప్పారు ఆ దేశమును పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి ఔగుస్తు చక్రవర్తి యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన చెప్పల ఆ రాజ్యానికి ఆ ప్రాంతానికి రాజులాగా ఉన్నది హేరోద్ ఆయనకి చెప్పలా ఆ ప్రాంతానికి గవర్నర్ కురేనీ ఆయనకి చెప్పలా ఆ యొక్క యేసుప్రభు వారు పుట్టినటువంటి ప్రాంతానికి ప్రధాన యాజకుడు కైఫా ఆయనకి చెప్పలా కానీ ఎవరికి చెప్పారంటే ఎందుకు కొరగాని సమాజంలో గుర్తింపు లేనటువంటి వాళ్ళకి మొట్టమొదటి చెప్పారు ఎవరు వాళ్ళు అంచనాల ప్రకారం పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తే యేసు ప్రభువారు పుట్టిన తొలి ఇరవై నాలుగు గంటల్లో గొల్లలకి సమాచారం వెళ్ళిపోయింది తొలి ఇరవై నాలుగు మహా అయితే రెండు రోజుకి వర్తమానం వెళ్ళిపోయింది యేసుప్రభువారు పుట్టారు మీరు వెళ్ళండి అని గొల్లలు అంటే ఎవరో మీకు తెలియాలి యూదుల ఆచారంలో రోమన్ సంస్కృతిలో గొల్లలు సాక్షులుగా పనికి వచ్చేవాళ్ళు కాదు ఒకవేళ నాకు శాంబా తెలుసు ఈయన కూడా తెలుసు అర్థం ఈ నాయన్ని కత్తి కత్తిపెట్టి పొడిచి చంపేశాడు నేను ఆ పక్కనే ఉన్నా అర్థండి నన్ను కోర్టులోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఏ బాబు శ్యామ్ నేను పొడిస్తుంటే చూసేవంట కదా అంటే అవును సార్ చూశాను సార్ దగ్గరుండి చూశాను సార్ ఈయన పొడిచి చంపేశాడు సార్ నేను ఇలా చెప్పగలను అయితే నా ప్రత్యర్థి లాయర్ లేచి నిలబడి బాబు మీ పేరేంటయ్యా సార్ నా పేరు గుర్రవయ్య సార్ మీరు ఏం సార్ మేము గొర్రెలు కాసుకుంటాం సరే అని ఒకవేళ నేను చెప్పాను అనుకో బాబు లే బయడ బాధ పోయా బయట బా ఎలా బయటకా నువ్వు పనికిరావు అంటారు గొర్రెల కాపర్లు సాక్షులుగా ఉండటానికి యోగ్యులు కాదు వాళ్ళ సాక్ష్యాన్ని స్వీకరించరు సమాజం ఒప్పుకోదు వాళ్ళ సాక్ష్యం అది అనమాట వాళ్ళ పరిస్థితి అర్థమైంది కదండి అయితే ప్రభు పుట్టాడు అని మొట్టమొదటి చెప్పింది గొల్లలకే అదేంటిది వాళ్ళకి చెప్పారు సమాజంలో యోగ్యత లేనికూడదా వాళ్ళకి ఎలా చెప్పారని చెప్పిన విధానం బాగుంటుంది ఏంటి వాళ్ళు వాళ్ళు అందుకని పూర్తి సమాచారం చెప్పారు యోగ్యత లేని వాళ్ళు అయితే ఏమైంది యోగ్యత వాళ్ళు ఈ గొల్లలకి చెప్పినప్పుడు మీకు అంతా తెలిసింది కదా దేవదోతులు చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత రే ప్రభువారు వారు పుట్టారని మనకు సమాచారం రా మనం వెళ్దాం చూద్దాం రండి అని మాట్లాడుకున్నారు దీన్నే విశ్లేషణ అంటారు విశ్లేషణ అంటే చెప్పిన విషయాల్ని ఒకసారి నెమరు వేసుకోవటం చెప్పిన విషయాల్ని ఒకసారి ఆలోచించడం విశ్లేషణ అది చేశారు తర్వాత పోదాం నన్ను వెళ్దాం అన్నారు చెప్పిన మాటకి విధేయత చూపించారు మొదటిది విశ్లేషణ రెండోది విధేయత చెప్పింది చెప్పినట్టు వెంటనే చేసేలా నేను చెప్పింది ఏంటి దీన్ని ఎలా తీసుకోవాలి దాన్ని విశ్లేషణ ఇప్పుడు నేను ఏం చేయాలి దాన్ని విధేయత ఇక మూడోది యేసుప్రభుని చూశారు చూడంగానే ఏసఐని మరి అమ్మని యోసేపుని ముగ్గుని చూశారు దోత ఏం చెప్పాడో కరెక్ట్గా అదే ఉంది అక్కడ ఇక వాళ్ళు విస్మయం పొందారు ఇది మూడోది మొదటిది విశ్లేషణ రెండోది విధేయత మూడోది విస్మయం అద్భుతం వావ్ ఆశ్చర్యం అనిపించింది ఇది మూడోది ఇక నాలుగోది ఎప్పుడైతే ఈ విధంగా విస్మయం పొందారో బయటికి వెళ్ళి అందరికీ వినిపించేశారు ఇది నాలుగోది అయితే నాకు అర్థం కాదు నేను తెలుసా నేను ఒక మాట చెప్పా గొల్లల మాటలు ఎవరు వినరని కానీ ఆ యేసు ప్రభుని వీళ్ళు పూజించి ప్రభుని ఆరాధించి ప్రభు సాన్నిధ్యంలో విస్మయం పొంది బయటకు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఏమైందిరా యామైంద్రా అని వేళతో చెప్పించుకున్నారు ఎంత గొప్ప విషయం చూడండి అంటే మనము ఈ లోకములో దరిద్రం అవ్వచ్చు ఏసై దగ్గరికి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి ఈ లోకములో హోదాలు ఇన్వాళ్ళం అవ్వచ్చు ఏసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన పరిస్థితులు మారిపోతాయి రెండు పాఠాలు నేర్చుకోవచ్చు ఇక్కడికి ఇక్కడ మీరు అనుకోవచ్చు నాకు తెలివితేటలు లేవు నాకు అంత చదువు లేదు నాకు బైబిల్ జ్ఞానం లేదు అని అనుకుంటున్నావా దేవుడు నీతో కూడా మాట్లాడతాడు ఎందుకంటే గొల్లలతో మాట్లాడాడుగా రెండోది నాకు చెప్పడం రాదు నేను చెప్తే ఇంటారు లేదో నేను చెప్తే నమ్ముతారు లేదో గొల్లలు అలాంటి వాళ్ళే కానీ వాళ్ళు చెప్పిన మాటే విన్నారు ఇది మొదటిదండి అయిపోయింది ప్రత్యక్షంగా మాట్లాడతాం దాని గురించి చెప్పేశారు రెండోది దీంట్లో అసలు యేసుప్రభు గురించి చివరిగా తెలిసింది ఏడకే కానీ మధ్యలో పెట్టాను వాళ్ళు ఎవరంటే జ్ఞానులు ఏసుప్రభు పుట్టిన పశువుల పాకలో యేసుప్రభుని దర్శించాల వాళ్ళు ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయారు వద్దు ఒకటి అద్దె దొరికిందే దాంట్లో షిఫ్ట్ అయిపోయారు బహుశా ఐదు ఆరు నెలలు పట్టిందేమో కనీసం నాలుగు నెలలు పట్టి ఉండాలి తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఈ ఇస్రాయేల్ దేశానికి తూర్పు దేశం మూడు దేశాలు కలిపితే ఒక సామ్రాజ్యం అవుతుంది ఆ మూడు దేశాల సామ్రాజ్యం పేరు మసపట్మియా ఆ మూడు దేశాల పేర్లు ఇప్పుడు మనకి ఇరాన్ ఇరాక్ ఒమాన్ ఈ మూడు దేశం ఆ మూడు దేశాల్లో ఏదో దేశం నుంచి వచ్చి ఉంటారు మీలో ఎవరన్నా ఒమాన్లో సలాలా అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ చాలా సాంబ్రాణి దొరుకుతుంది ఎకరాలు ఎకరాలు సాంబ్రాణి ఉంటారు హా సాంబ్రాణి తెచ్చినోడు అక్కడి నుంచి అయి ఉండొచ్చు మీకు లేదు ఒమాన్లో ఒకటి రెండు కొండలు బంగారు కొండలు ఉన్నాయి అంటారు బంగారం కూడా విరివిగా దొరుకుతుంది అక్కడ బంగారం తెచ్చినోడు కూడా అక్కడ కూడా అయి ఉండొచ్చు ఏదైనా మొత్తానికి ఆ ప్రాంతాలు ఎక్కడి నుంచో కొంతమంది వచ్చారు ముగ్గురు అని అనుకుంటారు కానీ పొరపాటు ముగ్గురు కాదు పది మంది అవచ్చు పదిహేను మంది అవచ్చు ముప్పై మంది కూడా అవచ్చు కాకపోతే మూడు బహుమానాలు ఇచ్చారు అది మూడు బహుమానాలు ఇచ్చారు కాబట్టి ముగ్గురే ఇచ్చారు అనుకోవడం తప్పు కేక్ కోసింది ఒకటే కానీ యూత్ ఉన్నారు యాభై మంది కదా మీకు అర్థం అంత కదా ప్రతివాడు మాదే అంటాడు అనరా ఇప్పుడు అందులో నేను ఎందుకు వద్దరు అంటే నన్ను కేక్లాగా చేస్తారు అంటే ఓ కేకే కానీ యాభై మంది అదే విధంగా ఓ బంగారం ఓ యాభై మంది ఇవ్వచ్చు ఓ సాంబ్రాన ఓ పాతి మంది ఇవ్వచ్చు బోళన ఓ వంద మంది ఇవ్వచ్చు తెలియదు మనం చాలామంది అయ్యి ఉండొచ్చు ఓకే ఇంగ్లీష్లో ఓ పాట కూడా పాడారు ఏమన్నా తెలుసా వి త్రీ కింగ్స్ ఆఫ్ ఓరి అని అంటే తూర్పు దేశపు రాజులమని వాళ్ళు రాజులేం కాదు వాళ్ళు అని మన వాళ్ళు కొన్ని పాటలు అలా పాడేశారు అర్థమేంటి కొన్ని తప్పుడు విషయాలు క్రిస్మస్ ద్వారా వచ్చేసినాయి మనం వాటిని నమ్మేస్తాం కొంతమంది పాటలు కూడా రాశారు అంటే అంటే పళ్ళు కొరికే చలిలో అనేసి అంత ఉత్పత్తిలే అంత చలి ఉండదు అక్కడ యథార్థంగా చెప్తున్నాను ఉండదు కానీ మనవాళ్ళు ఏదో సార్ తర్వాత క్రిస్మస్ అనగానే మనకి చాలామందికి గ్రీటింగ్ కార్డ్స్ మీద మంచు ఉంటుంది ఇస్రాయెల్ దేశంలో మంచు ఎప్పుడు పడదు ఎప్పుడు పాడదు అది అమెరికా వాడు తయారు చేసిన గ్రీటింగ్ కార్డు అమెరికాలో మంచు పడుతుంది అందుకని మంచి వేసాడు ఇక మనం అంతా మంచు ఉంటుంది అనుకుంటున్నాం అర్థమైందా అమెరికాలో పడితే ఎరుసలేము బెత్లేములు ఎందు పడాలి పడదాం అర్థమైంది ఇవన్నీ మనం అనవసరంగా లేనిపోయిన కల్పించేసుకున్నాం వదిలేసాను సరే తూర్పు దేశపు జ్ఞానులకి వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉంది ఆ తూర్పు దేశానికి సంబంధించి సంబంధించిన వాళ్ళు జొరాస్ట్రియన్ మతానికి చెందినవాళ్ళు జ్వరాష్ట్రీయన్ మతం అంటే పారసిక్ మతం ఆ మతంలో ఒక పుస్తకం ఉంటుంది జంద్ అవస్థ జంద్ అవస్థ జండు బామ్ తెలుసు తలనొప్పి వస్తే రాసుకుంటుంది జంద్ నుంచి వచ్చిందే జండు ఓకే వాళ్ళు ఒక పుస్తకంలో రాసుకున్నారు ఐదో అధ్యాయం ఏమనంటే లోకాన్ని ఏలేటువంటి రారాజు పుట్టినప్పుడు ఆకాశంలో ఆయన పేరతో తార ఉంటుందని ఇక తారగా కనబడింది అరే తారగా కనబడిందిరా రారాజు పుట్టాడు రా అని దాని కేంద్రం ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ వెళ్ళారు నాకు బాగా అనిపించేది ఏంటంటే ఈ అన్యులు ఈ అన్యులకి ఒక నమ్మకం ఉంది అది మంచిదో చెడదో మనకు తెలియదు కానీ ఆ నమ్మకాన్ని దేవుడు వాడుకున్నాడు నాకు బాగా అనిపించింది వాడుకొని వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చాడు రక్షకుడి దగ్గరికి వచ్చేలా తార రక్షకుడి దగ్గరికి తీసుకురాలా తార లేఖనాల దగ్గర తెచ్చింది తార ఈ మతాలు ఉన్నాయి చూసా ఏ మతం అయినా సరే హిందూ మతం ఇస్లాం మతం బౌద్ధ మతం ఏ మతమైనా సరే జాతమైన నేను తప్పుగా చెప్పినట్లు అనుకుంటారు మీరు జాత్య వినొప్ప ఈ మతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ మత గ్రంథాలను చక్కగా పరిశీలన చేయగలిగినట్లయితే యథార్థంగా ఉండగలిగినట్లయితే సచ్చినట్లు వేసే దగ్గర రావాల్సిందే ఎందుకంటే ఏ మతమైనా పరిపూర్ణ రక్షకుని చూపించలేవు రక్షకుడికి ఎలా ఉండాలి లక్షణాలు రక్షకుడు ఇలా ఉండాలి అని చెప్తారు ఆ లక్షణాలు ఎవరిలో ఉంటాయి ఏసేలోని యథార్థంగా పురుషోత్తం చౌదరి అని చాలా పాటలు రాశాడు ఆయన ఆ పురుషోత్తం చౌదరి అని ఆయన యేసు ప్రభుని తెలుసుకోవడానికి కారణం ఏంటి తెలుసా ఆయన నిష్ట కలిగినటువంటి బోధలు ఆయన చేసేవాడు హిందూ మతం ఆయన గ్రంథాలు చదువుతున్నప్పుడు ఈ గుణాలు ఉన్నటువంటి వాడు ఎవడో మనలో ఎవడు కనబడట్లేదే నా గ్రంథంలో ఎవరు కనబడట్లేదే అని ఆ విధంగా ఎవరో ఓ బైబిల్ ఇస్తే కొత్త నిబంధన చూసి నాకు అనుకుంటున్నటువంటి గుణగణాలు ఈలోనే కనబడుతున్నాయి అని ఏసీ దగ్గరికి వచ్చాడు యథార్థంగా ఉంటే కనుక సత్యనారాయణ ఏసీ దగ్గర రావాల్సిందే ఓకే సరే వీళ్ళు ఆ విధంగా చుక్కను బట్టి హేరో దగ్గరకు వచ్చారు లేఖనాలను బట్టి బెత్లేయంలోకి వచ్చారు ఇది పరోక్షంగా గొల్లలు బుర్రలేని వాళ్ళు బాగా చెప్పాలి జ్ఞానులు వాళ్ళు ఎక్కువ చెప్పకూడదు తెలిసినోడికి ఎక్కువ చెప్తే చిరాకు తెలియనోడికి సరిగ్గా చెప్పకపోతే చిరాకు అంతే కదా వాడికి సగం సగం రా పూజ చెప్పరా అంటారు తెలిసినోడికి ఎక్కువ తెలుసులే అమ్మా మీకు కూసలాగులు అర్థమైనాయి కదా అది విషయం తెలిసినోడికి ఎక్కువ చెప్పకూడదు తెలియనోడికి తక్కువ చెప్పకూడదు గొల్లోళ్ళు తెలియని వాళ్ళు పూర్తిగా చెప్పారు జ్ఞానులు తెలిసినోళ్ళు కొంచమే చెప్పారు దేవుడు తెలిసి ఎంత చెప్తే పని వద్దని కానీ అది విషయం సో ఆ విధంగా ఎంత నీకు ప్రత్యక్షత ఇవ్వాలో అంత ఆయన ఇస్తాడు అయితే జ్ఞానులు చేసింది ఏంటి తెలుసా జ్ఞానుల్లో నేను చూసింది యథార్థత వాళ్ళు తెలుసుకున్న దాన్ని యథార్థంగా దాన్ని శిరసా వహించారు యథార్థత గొల్లల్లో నాకు కనబడింది విధేయత ఏళ్ళల్లో నాకు కనబడింది యథార్థత వెళ్ళారు పాపం వాళ్ళు యేసుప్రభు అని చూశారు చూసిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఎప్పుడైతే ఏసుప్రభు వారిని చూశారో ఇంట్లోంచి బయటకు వచ్చారో ఇంట్లోంచి బయటికి రాగానే ఒక దేవదోత వచ్చారు ఆయన దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఎట్లా వెళ్తున్నారు ఈ రూటేళ్ళంది ఈ రూటెళ్ళంది చిన్న మాట ఏంటంటే గొల్లల దగ్గరికి డైరెక్ట్గా దేవదోతలు వెళ్ళారు జ్ఞానుల దగ్గరికి ముందు చొక్కెళ్ళింది యేసు ప్రభుని చూసిన దేవదోత వెళ్ళాడు ఎందుకు అనంటే యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధం లేనప్పుడు ప్రత్యక్షం డైరెక్ట్గా ఉంటే అర్థం కాదు మనకి డైరెక్ట్గా మాట్లాడలేడు కూడా గొల్లలు యోధా మతానికి చెందిన వాళ్ళు అందుకే లోనోళ్ళు వాళ్ళ దగ్గర దేవదోతులు వెళ్ళాడు జ్ఞానులు వాళ్ళు అందుకే దేవదోతులు ముందెళ్ళ ఎప్పుడైతే యేసు ప్రభుని పూజించి ప్రభుని ఆరాధించి బయటకు వచ్చారో దేవదోతులు వచ్చేసారు ఎందుకే తెలుసా ఏ మీరు మావాళ్ళే అది బుర్రలేని గొల్లలు సాక్షి అన్యులైనటువంటి జ్ఞానులు లోనోళ్ళు అయిపోయారు యేసు ప్రభుని చూస్తే అంటే మీరు ఈ యాంగిల్ చూసారు ఎంత చక్కగా ఉండదు గొల్లల్ని ఏమో అందరికీ వెళ్ళి చెప్పమన్నారు వాళ్ళు సాక్షి అవడే వినరు జ్ఞానులు ఎవరు చెప్పినా కూడా వింటారు జ్ఞానులు ఏ జ్ఞాని అని చెప్తే కనుక వింటారు కానీ జ్ఞానికి చెప్పడానికి అవకాశం లేదు నువ్వు నోరు మోసుకో వాళ్ళ విధేయత నోరు మూసుకోవటంలో వీళ్ళ విధేయత నోరు తెరుచుకోవటంలో ఎంత అద్భుతం వచ్చిందంటే ఈ రెండు నేను పరిచయం లాగే అని చెప్పాను అయితే మూడోది అతి ప్రాముఖ్యమైనది దేవుడు ప్రవచనం ద్వారా కూడా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అది ఈరోజు కొంచెం ఎక్కువసేపు మాట్లాడాలనుకున్నాను అయితే మీకు కొంచెం స్టోరీ లాగా చెప్తాను బాగా అర్థమవుతుంది యేసు స్ప్రో వారు పుట్టారు ఎప్పుడు పుట్టారో మనకు తెలియదు అర్థమైంది ఈ మధ్యకాలంలో ఒక ఒక పాంప్లెట్ వేశారు డిసెంబర్ ఇరవై ఐదునే క్రీస్తు పుట్టాడా బైబిల్లో ఒక రుజువు ఇవ్వండి లక్ష రూపాయలు బహుమతిని ఇస్తాం అని ప్రకటించారు అయితే వారు పలానా రోజునే పుట్టాడు అని బుర్రన్నవాడు ఎవడు కూడా వాదించడు ఎవడు వాదించడు ఎందుకంటే బైబిల్లో ఎక్కడా వారు పలానా రోజును పుట్టాడు అని ఎక్కడ లేదు ఎప్పుడు కూడా వారి యొక్క జన్మం గురించి మాట్లాడినప్పుడు కాలం గురించి మాట్లాడారు పీరియడ్ కాబట్టి బైబిల్ ప్రకారం చెప్పాలనుకుంటే యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టుండి ఉంటాడు అని అంటే నవంబర్ ఇరవై ఐదు లేదా డిసెంబర్ ఒకటి నుంచి జనవరి పదిహేను మధ్యన ఎప్పుడో కాపుడు దీనికి మూడు రుజువులు త్రీ త్రీ ఎవిడెన్సెస్ మొట్టమొదటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి స్థితిగతులు గొల్లలు బయట గొర్రెలు కాసుకునేటువంటి దినాలు అది యాభై రోజులే ఈ రెండు నెలల్లో ఎప్పుడో ఇది ఇదొకటి రెండోది కురేని అనేటువంటి ఆయన జనాల లెక్కలు వేపించాడు దానికి ఆరు నెలల తర్వాత ఉన్నది ఈ నెల ఇది రెండోది ఆ లెక్కలు ఇప్పటికే ఉన్నాయి ఆయన కురేనియస్ అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి లెక్కలను బట్టి చుట్టలో జర్మనీలో దాచిపెట్టారు మ్యూజియంలో ఇప్పటికే వెళ్ళి చూడొచ్చు లిస్ట్ అది పరిస్థితి ఇది రెండోది మూడోది వారు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక తార వచ్చింది పదహారు వందల ఏడులో జోహనస్ కెప్లర్ ఆ తారేంటో ఆయన రిసెర్చ్ ద్వారా బయటపెట్టాడు ఏమన్నాడు అంటే మార్స్ జూపిటర్ యురేనస్ మూడు వేరు వేరు కక్షల్లో తిరుగుతున్నప్పటికీ మానవ కంటికి ఒక్కట్లా కనబడ్డాయి ఎందుకంటే కరెక్ట్గా ఒక దాని కాదు ఒకటి ఉంది కాబట్టి దాన్ని బట్టి ఓ విచిత్రమైన తారనుకొని వచ్చారు మొదటిది భౌగోళికమైనది రెండోది అక్కడ ఉన్నటువంటి చరిత్రను బట్టి మూడోది శాస్త్రీయమైనది మూడు రుజువుని బట్టి కాలం చెప్తున్నాం ఏ పుట్టినరోజు తెలియదు పుట్టినరోజు తెలియపోతే పెద్ద విషయం ఏం కాదు పెద్ద విషయం కాదు ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు డాక్టర్లు ఇంజనీర్లు పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళని ఒకవేళ లిస్ట్ కనుక పొందితే దాంట్లో ఒక ఇరవై శాతం మందికి వాళ్ళు కూడా పుట్టినరోజు ఉండదు అదే ఊరికాబా పుట్టినరోజు లేకుండా ఎమ్మెల్యే పుట్టిన పుట్టినరోజు లేకుండా ఎంపీ ఎలా అయ్యాడే పుట్టినరోజు లేకుండా డాక్టర్ ఎలా అయ్యాడు పుట్టినరోజు రాకుండా తెలియకుండా ఎలా ఇంజనీర్ అయ్యాడు అవుతారు ఎలా అవుతారు చెప్తాను ఎలా అంటే నువ్వు పచ్చి పల్టూరు వాళ్ళు పుట్టావు అనుకో అంటే మీ అమ్మకి నాన్నకి చదువులేదు నీకు నాలుగేళ్ళు వచ్చింది నేను స్కూల్లో జాయిన్ చేయించాలి నేను తీసుకొని స్కూల్కి వెళ్తారు హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి బాబు మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ అంటారు ఏం పేరు అయ్యా అంటాడు ఏదో పేరు చెప్తావు ఇప్పుడు ఎప్పుడు అంటే అయ్యా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు దానికి నాలుగు రోజులు ముందయ్యా మన జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు దాని రెండు రోజుల తర్వాత సార్ మనం అప్పుడు దివసంలో తుఫాన్ వచ్చింది కరెక్ట్గా దానికి మూడు రోజులు ముందయా వాళ్ళు చెప్పే పద్ధతి అది ఈ హెడ్ మాస్టర్కి నాలుగు రోజులు ఉంటాయి మైండ్లో ఈ నాలుగు మొక్కలు ఆటలాగే ఏదో మొక్క వేస్తాడు అక్కడ జనవరి ఒకటి ఏప్రిల్ ఒకటి ఆగస్టు ఒకటి సెప్టెంబర్ ఒకటి ఈ నాలుగు గంటలు ఉంటాయి ఈ నాలుగు గంటలు ఏదో దాని మీద రాస్తాడు వేసేవి ఏప్రిల్ ఒకటి వేసేయి సెప్టెంబర్ ఒకటి వేసేయి ఆగస్టు ఒకటి అంతే ఆడు పుట్టినరోజు అర్థం ఈ జనవరి ఒకటి ఏప్రిల్ ఒకటి సెప్టెంబర్ ఒకటి ఆగస్టు ఒకటి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి ఇరవై శాతం మంది ఈ టైప్ వాళ్ళే నీ పుట్టినరోజు ఎప్పుడు మన తెలియదు ఆ డాక్టర్ వెజిడ్ చేసా అంతే నీ పుట్టినరోజు తెలిసిన పుట్టలేదు రా అంటే చంపేస్తాడా నేను ఏసు పుట్టినరోజు కూడా నాకు తెలియదు అర్థమైన దాంట్లో పోయింది ఏమందే పుట్టినరోజు తెలియని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అయితే యేసుప్రభు గురించి ఖచ్చితంగా ఒక మాట చెప్పుకున్నాము చరిత్ర ఉంది ఆయనకి చరిత్ర డౌట్ లేదే యేసుప్రభు చరిత్ర ఎవడు పీకేస్తాడు పీకెళ్ళాడు ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నాం కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే బాగున్నా ఉన్నారు ఏడు నేను ఎమ్ది మా ఎంత మందిని ఏమంటే ఈ స్టేజ్ పీకేస్తాం అంటే ఆగండి సార్ మేము కింద దిగుతామంటారు అంతే కదా లేదు సార్ మీ స్టేజ్ మీద ఉండాలి మేము పీకుతామంటే ఎవడు ఊరుకుంటాడు ఎందుకంటే స్టేజ్ మాకు ఆధారం ఈ స్టేజ్ ఉంది కదా మాకు ఆధార్ మనకు ఒక కార్డు ఉందే ఆ అంటారు ఆధార్ కార్డు అంటారు ఏనా ఈ ఆధార్ కార్డు అర్థమైందా మన పేరు ఉంటుంది మన నాన్న పేరు ఉంటుంది దాని కింద ఉంటుంది పుట్టినరోజు ఉంటుంది మీకు ఆధార్ కార్డు విలువ ఇప్పుడు తెలియట్లా మూడు నాలుగు నెలల తర్వాత తెలుసు ఆధార్ కార్డు విలువ నేను చెప్తున్నాను నిజంగా అంటే మీకు తెలియడానికి చెప్తున్నాను నేను అర్థమైందా అమిత్ షా గారు ఉన్నారు కదా ముస్లింల మీద ఆయన ఓ భయంకరమైనటువంటి యుద్ధం ప్రకటించడానికి ఒక బిల్ పాస్ చేసాడు అని పాస్ అయిపోయింది బిల్ సిటిజన్షిప్ బిల్ అంటారు అంటే అర్థమేంటి తెలుసా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి మనం పరాయ దేశం వెళ్తే కనుక నీకు పాస్పోర్ట్ ఉందా వీసా ఉందా అని అడుగుతారే అలాగా ఇండియాలో ఉన్న ప్రతి వాడిని రే నువ్వు భారతీయుడివేనా సార్ నేను భారతీయుడినా చూపిరా కార్డు చూపి కార్డు చూపి చూపిరా కార్డు లేదా కాడు ఏసంట్రానా ఇప్పుడు కువైట్లోనో ఇస్రాయెల్లోనో వీసా ఎక్స్పైర్ అని వాడు కనబడ్డాడన్ పోలీసు వాడికి ఏం చేస్తారని తీసుకెళ్ళి ఓ లోంప్లేదు సేమ్ నీ దేశంలో నిన్ను ఒకలే వేస్తారు అంతే ఎక్కడో కదా నీ దేశంలోనే ఇప్పుడు నీకు అర్థమైందా అయితే ఈయన రూల్ ఏం పెట్టాడు తెలుసా ఎంత భయంకరమైన రూల్ అంటే నువ్వు హిందూ అయినా క్రైస్తవుడైనా బౌద్ధ మతస్థుడైనా జైను మతస్థుడివైనా నాస్తికుడు అయినా అర్థమైందా పాకిస్తాన్ నుంచి వచ్చిన బంగ్లాదేశ్ నుంచి వచ్చినా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినా ఇండియాలోకి వచ్చి ఇన్ని నెలలు లేకపోతే ఇన్ని సంవత్సరాలు జీవించామని రుజువు చేస్తే నీకు సిటిజన్షిప్ ఇచ్చేస్తారంట అయితే నువ్వు ముస్లిం అనుకో అది పక్కా చెప్పాడు నువ్వు ముస్లిం అనుకో నీ దగ్గర డాక్యుమెంట్ లేకపోతే నీకు సిటిజన్ ఇవ్వను ఆయన అనేసాడు డైరెక్ట్గా అదే బిల్లు డైరెక్ట్ అంటే ముస్లింని ఒక్క దెబ్బ పొడడానికి పొడిచిన బిల్ అది ఒకవాళ్ళు నీ దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర ఆధార్ కార్డు లేదు నీ దగ్గర పాన్ కార్డు లేదు నీ దగ్గర ఎలక్షన్ కార్డు లేదు ఏజెండరాయిన్లా అంటారు అంటే ఏ విధంగా పడేయడానికి ప్రయత్నం చేస్తున్నారో చూడండి ఆధార్ కార్డులో అతి ప్రాముఖ్యమైనది అంటే తెలుసా నువ్వెవరువే నీ పేరేంటి నువ్వు ఎవరు పుట్టావు మీ నాన్న పేరేంటి మూడోది నువ్వు ఎప్పుడు పుట్టావు నీ పుట్టినరోజు ఏంటి ఆ మూడు కంపల్సరీ ఉండాలి అయితే యశ్ ప్రభుని తీసేస్తే ఏం పోద్దే పుట్టినరోజు బాధ నీకు ఆధార్ కార్డే లేదు ఇంకా అదే అనమాట ప్రభు ఆయన సమస్తానికి ఆధారం కాబట్టి యేసు ప్రభుని చరిత్రలోంచి తీలేను అయితే ఓ విషయం గుర్తుపెట్టుకోండి నన్ను అడిగారు ఇద్దరు ముగ్గురు అన్నా నువ్వైతే ఏం జవాబు చెప్తావు అని ఏం జవాబు చెప్తావు నా బాబు మాకు ప్రభువు ఎప్పుడు పుట్టాడు తారీఖు తెలీదు పెద్ద విషయం ఏం కాదులే సంవత్సరం తెలుసు సీజన్ తెలుసు అని చెప్పి అయ్యా బాగా అడిగావు కానీ నిన్ను ఓ ప్రశ్న అడుగుతానే నువ్వు ఏ దేవుణ్ణి కొలుస్తావు రాముణ్ణా కృష్ణున్నా లేకపోతే అయ్యప్పనా గణపతినా శివుణ్ణా ఇలాగ ఎవరికైనా పుట్టినరోజు ఉందా అసలు ఎవరికైనా సరే ఉందా ఉందా చెప్పు సార్ నా చెప్పు నేను యాభై రోజులు గ్యాప్లో చెప్తున్నా ఏ ప్రభు ఇప్పుడు పుట్టాడని నీకు యాభై సంవత్సరాలు గ్యాప్ ఇస్తాను చెప్పగలవా పోనీ ఐదు వందలు ఇస్తాను చెప్తావు పోనీ పోనీ ఐదు వేలు ఇస్తానే ఐదు వేలు చూసుకో రాముడు ఐదు వేలు గ్యాప్లు ఎప్పుడొక పుట్టు పుట్టి చెప్పు చెప్పగలవా కోటి రూపాయలు ఇస్తా నువ్వు లక్ష అన్నావు బాండ్ పేపర్ మీద రాసిస్తా నాకు ఒక్క రుజువు ఇచ్చినయో చో కోటి రూపాయలు ఇచ్చు ఇచ్చేతను లేదా నా ఇల్లు తీసుకొని పో చెప్తాను ఇప్పుడు మన ఇంటికి అద్దాలు ఉన్నప్పుడు ఎదిరింటోడి మీద బెడ్లు వేయకూడదు మన ఇంటికి అద్దాలు ఉన్నప్పుడు ఎదిరింటోడి మీద బెడ్ వేసావు అనుకో ఆడేం చేస్తాడు రాళ్ళు వేస్తాడు కదా అది మరి ఈడికో టెకానా లేదు నా మీద బెడ్ వేసాడు నేను ఏం వేసాడు మీద బండి అంటే మేమంతా ఎదలా కనబడుతున్నాం కాదుగా అది విషయం ఏసయ చరిత్రలో ఉన్నాడు సరే ఏసు వారు పుట్టిన తర్వాత యూతుల ఆచారంలో ఎనిమిదో రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కరెక్ట్ ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు ఏం చేస్తారంటే బాబుని మందిరాన్ని తీసుకెళ్తారు తీసుకెళ్తే మందిరంలో అక్కడ సిబ్బంది ఉంటారు కదా పాస్టర్లు యాజకులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు అమ్మా మీ బాబేనా అవునా ఏం పేరు బాబుది బాబుకి ఏం పేరు పెట్టారు అని అడుగుతారు అంటే పేరు చెప్తారు ఈ బాబు వాళ్ళ నాన్నగారి పేరేంటి అ నాన్నగారి పేరు రాస్తారు రాసిన తర్వాత అప్పుడు సున్నతి చేస్తారు అది పెద్దది ఆ పేరు ఎక్కిచ్చి ఏది మందిరంలో ఉండేటువంటి పుస్తకాల్లో ఆ పేరు ఎక్కిచ్చి అప్పుడు సున్నతి చేస్తారు ఇది పరిస్థితి సో యేసుప్ర వారు పుట్టిన తర్వాత ఎనిమిదో రోజు ఎంతో రోజు అంటే మనం డిసెంబర్ ఇరవై ఐదు అనుకున్నాం కదా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి కరెక్ట్గా ఒకటో తారీఖున అర్థమైందా ఏ ప్రోబును మందిరాన్ని తీసుకెళ్ళి అయ్యా ఈ బాబు పేరేంటి అని అడిగారు యోసేపేమో మరి అమ్మని చూస్తాడు మరి అమ్మేమో ఏసేపుని చూస్తాడు ఎద్దరు చూసిన తర్వాత అప్పుడు అటు తిరిగి అయ్యా అయ్యా అని అది అదేం పేరమ్మా వీళ్ళ తాతే పేరా ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు అయ్యా మాకు గబ్రియల్ దోత గారు చెప్పారు అబ్బో గబ్రిల్ దోత చండి దగ్గరికే ఎటకారం చేసి ఉండొచ్చు తెలుసు మొత్తానికి వాళ్ళు చెప్పారు సర్లే ఎందుకు వచ్చింది వాళ్ళని నొప్పి ఏసయ్య అని పేరు రాశారు జాతవన ఏసయ్య అని చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి దినం ప్రపంచాన్ని రెండుగా చీల్చిన దినం అది చరిత్రకు కేంద్రం దాంతోనే బిఫోర్ క్రైస్ట్ అన్నాడు మీనో వచ్చిందనమాట ఓకే అది ఎనిమిదో రోజు ఆ తర్వాత ఆ రోజు నుంచి ముప్పై మూడు రోజులు ఎనిమిదో రోజు నుంచి ముప్పై మూడు రోజులు అంటే మొత్తం కలిపితే నలభై రోజులు ఈ ముప్పై మూడు రోజులు ఆ సున్నతి చేసిన దానికి శుద్ధీకరణ లేకపోతే స్వస్థత హీలింగ్ నలభై రోజులు మళ్ళీ మందిరానికి వస్తారు ఎప్పుడు వస్తారు మొదటి కొడుకు పుడితే వస్తారు తొలిచూలు కుమారుని తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి పని చేస్తారు ఏం చేస్తారంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పది తెగుళ్ళు వచ్చాయి పదో తెగులు ఏంటి తెలుసా మరణ దోత రోడ్డు మీదకి వస్తాడు అప్పుడు అందరు ఇంట్లోకి వెళ్ళి ఒక పిల్లను వధించి గుమ్మానికి రక్తాన్ని వేయాలి ఒకవేళ ఆ రక్తం లేకపోతే కనుక మరణదోత ఇంట్లోకి వచ్చి ఇంట్లో పెద్దోడిని చంపేస్తాడు అయితే అది జరిగినప్పటి నుంచి మొదటి కొడుకు పుట్టంగానే నలభయో రోజు ఓ పిల్లను వధిస్తారు ఎందుకనంటే అయ్యా గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మా బాబుని వదిలేయి బతికిచ్చాను అది వాళ్ళ యొక్క ఆచారం అయితే ప్రభుని తీసుకొని పిల్లను తీసుకొని రావాలి వీళ్ళు గొర్రె పిల్లను కొనలేనటువంటి దయనీయమైన స్థితి పేదోడు ఒకవేళ గొర్రె పిల్లను తీసుకురాలేకపోతే ఏం చేస్తారంటే ఒకటి రెండు పిచ్చుకులు తీసుకొస్తారు పిచ్చుకలని అని మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా వాళ్ళు అయితే గొవ్వలు అంటారు రెండు పిచ్చుకులు తీసుకొని వస్తారు ఏసయ్యకి రెండు పిచ్చుకులు తీసుకొని వచ్చారు దాంతో నాకు రెండు పాఠాలు అర్థమవుతున్నాయి ఏసయ్యకి అర్థమైందా ప్రతిగా గొర్రె పిల్లను వదిచ పిచ్చుకులను వధించారు ఎందుకో తెలుసా రెండు కారణాలు ఒకటి ఏసయ్య అంత దీనుడు దీనాతి దీనుడు గొర్రెపిల్లను కూడా కొనలేనంత దీనుడు ఆ స్థితిలో ఉన్నాడు మొదటిది రెండోది అద్భుతమైన పాట ఏంటి తెలుసా పాటమేంటి తెలుసా గొర్రెపిల్ల ఆయనకు ప్రతిగా ఎందుకు వధించబడలేదంటే ఈయనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వధించబడుతున్నాడు కాబట్టి ఈయనే వధించబడుతున్నాడు ఇంక ఈయనకి ఇంకో ప్రతిగా ఇంకోటి ఎందుకు అది పరిస్థితి సో ఆ విధంగా నలభై రోజు చేయాలి అయితే మరియమ్మ యోసెప్లు యేసుప్రభు వారు పుట్టినప్పుడు నలభై రోజు మందిరానికి వచ్చారు ఆ మందిరంలో ముసలాడు ఉన్నాడు ఓ ముసలాయన గెడ్డ ఒకటి వేసుకుని పెద్దది ఉన్నాడు ఆ ముసలాయన ఈ మరియమ్మ యోసేపులు బాబుని తీసుకొని వస్తూ ఉంటే ఈయన కూడా ఎదురు వణుక్కుంటూ నడుచుకుంటూ వచ్చాడు చూసి మరియమ్మకం చూశాడు ఈ యోసప్ మొక్కను చూశాడు మరియమ్మ ఒళ్ళో ఉన్న బాబుని చూసి అయ్యా ఆ బాబు నాకే అన్నాడు అంటే ఆయన కదా పాస్టర్ గారు అంటాడు కదా ఇచ్చేశారు బాబు ఆయన ఆ బాబుని ఇలా వణుకుతూ పట్టుకున్నాడు పట్టుకొని ఇలా చూశాడు ఆయన అప్పుడు ఏమన్నాడు తెలుసా చక్కగా చెప్తాను చూసి బాబు నేను చూశాను కదా హాయి వందరా ఇక నేను చచ్చిపోయినా పర్లేదు ఇది ఆయన ఫస్ట్ అన్నాడే లైక్ బాబు నేను చూశాను కదా హాయిగందరా నేను ఇంకప్పుడు చచ్చిపోయినా పర్లే ఏ నువ్వు లోకానికి వెలుగు తెలుసా ఏ నువ్వు ఇస్రాయలికి మహిమ నువ్వు ఎవరు అనుకున్నావు దేవుని రక్షణ ఇది ఆయన అన్నటువంటి మాట దీన్ని పాట అంటారు ఈ పాటనే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఈ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మీ దగ్గర బైబుల్ ఉంటే లూకాసు వార్త రెండో అధ్యాయం లూకాసు వార్త రెండో అధ్యాయం నేను చెప్పినటువంటి ఈ విషయం అంతా ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు దాకా ఉంటుంది అయితే అబ్బో వీడెంత చదువుతాడా మనం వాయిస్తాడా అనుకోగలం మనం అంత చదువు అంత వాయిచ్చు అక్కడ ఉన్నదని చెప్పాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపుకుంటే చదువుకోండి ఓకే నేను కొన్ని భాగాలు చదువుతాను అంతే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు దాకా ఎనిమిదో రోజు గురించి నలభయో రోజు గురించి వర్ణించారు నేను ఇరవై ఐదు నుంచి చదువుతాను లోకాసు వార్త రెండు అధ్యాయం ఇరవై ఐదో వచ్చాను ఎరుషులేమనందు సిమియోన్ అను ఒక మనుషుడు ఉండేది అతడు నీతిమంతుడును భక్తిపరుడినై ఉండి ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుని వాడు సిమియోన్ గురించి ఆల్రెడీ చెప్పేశాను కదా కాబట్టి ఆ వచ్చిన చదువుతున్నాను ఇప్పుడు సిమియోను చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి ఎందుకు అద్భుతమైనటువంటి వ్యక్తి అని అంటే ఆయన ఏసేను మొట్టమొదటిసారిగా రక్షకుడు అని ఒక ప్రవచనాత్మకమైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి అయితే అలాంటి గొప్ప స్థాయికి సిమ్యోన్ రావడానికి కారణం ఏంటి సిమ్యోనికి నాలుగు గుణాలు ఉన్నాయి మీరు గమనించట్లేదు ఇరవై ఐదు నాలుగు గుణాలు ఎరుషులేమునందు సిమియోన్ అని ఒక మనుషుడు ఉండాను అతనికి ఏమున్నాయి అతను నీతిమంతుడు భక్తిపరుడు ఇస్రాయల్ ఆదరణ కోసం ఎదురు చూసేవాడు నా మూడోది నాలుగోది పరిశుద్ధాత్మడి మీద ఉన్నవాడు నాలుగు లక్షణాలు నీతిమంతుడు భక్తిపరుడు ఎదురు చూసేవాడు ఆత్మ కలిగినవాడు నాలుగు లక్షణాలు మీరు ఒకసారి అందరూ తొంగి చూడాలి కిందకి కింద చూడండి మీ కుర్చీకి ఎన్ని కావని నాలుగు అందుట్లో ఒకటి పీకేస్తే వద్దు ఆది పరిస్థితి ఆ నాలుగు ఉండాల్సిందే ఓ క్రైస్తవుడికి నాలుగు ఉండాల్సిందే ఈ నాలుగు ఉంటేనే అడిస్తేరంగా ఉంటాడు మనం ఎందుకని అటు ఇటు తచ్చకలాడుతామంటే ఈ నాలుగులో ఏదో ఒకటి అనమాట అర్థమైందా అది పరిస్థితి ఈ నాలుగు అంటే మీకు వివరిస్తాను చూడండి మొదటిది ఏంటంటే నీతిమంతుడు క్రైస్తవ బోధల ప్రకారం బైబిల్ బోధల ప్రకారం నీతిమంతుడు అని ఎవరినంటారు రైచస్ అని అంటారు రైచస్ అని ఎవరిని అంటారంటే చెప్పింది చేసేవాడిని నీతిమంతుడు తెలిసింది చేసేవాడిని నీతిమంతుడు అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీకు చెప్తున్నాను మీకు బైబిల్ గురించి కొన్ని విషయాలు తెలుసు ఎన్ని విషయాలు తెలుసు నేను అడగట్లా నీకు తెలుసు తెలిసింది తెలిసినట్లు విదేది చూపిస్తే నువ్వు నీతిమంతుడివే తెలియంది చేయలేదు అమాయకుడివి తెలిసింది చేశావు నీతి మంత్రుడివి తెలిసింది చేయలేదు మూర్ఖుడివి మూడు రకాల మనసు నీతిమంతుడు అమాయకుడు మూర్ఖుడు అర్థమండ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరు తెలిసింది దాన్ని చేయాలి తెలిసింది చేయటం అంటే ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు అయ్యగారు నేను ఉన్నాను అనుకున్నాను ఈ అయ్యగారు కొంచెం చిన్నవాడు కదా ఆయన భాగం బాగున్నాడు చదివాడు చదివి ఆయన రెండు విషయాలు నేర్చుకున్నాడు ఆ రెండు విషయాలు పాటించేశాడు అదే బాగా నేను చదివా పెద్ద పోటుగాను కదా నాకు పది విషయాలు అర్థమైంది ఆయనకు రెండే నాకు పది అర్థమైనాయి నేను పదిలో నాలుగే పాటిచ్చాడు కొన్ని రోజుల తర్వాత మీ ఇద్దరు ఏసే దగ్గరికి వెళ్ళాం వేసే నేను ఆయన అయ్యా నేను ఈ భాగం చదివానంటే చూశాడు వేసావు ఎన్ని విషయాలు అర్థమైంది నీకు ఈ వాక్య భాగం అయ్యా రెండు అర్థమైంది ఎన్ని పాటిచ్చావు అయ్యా రెండు పాటిచ్చేసాను సరే కాగితమే ఆయన కాగితం మీద వంద మాటలు వేసాడు ఈ అయ్యారేమో సార్ నాకు వంద వేశారు ఊరిగా నీకు వంద వేశారు నాకు వెయ్యేస్తారులే నీకు రెండు తెలుసు నా బతి తెలుసు నువ్వు నా రెండు పాటించావు నేను నాలుగు పాటించావు నాకు బోల్డ్ వేస్తాను అని నేను నుంచి ఉన్నాం బాబు భాగం చదివా చదివాను ఎన్ని విషయాలు అర్థం పదే కొంచెం గట్టిగా అన్న ఎందుకంటే మనోడు కంటే ఎక్కువగా ఆ తర్వాత రెండో ఎన్ని విషయాలు పాటించావు నాలుగో మనోడు రెండే కదా కొంచెం గట్టి అప్పుడు వేసే కాగితం తీసుకుని తీసుకొని ఎన్ని మార్కులు వేస్తాడు తెలుసా నలభై అదేంటి నలభై వేసాను మరి అంతే నీకు పది తెలుసు ఎన్ని పాటించా నాలుగో పదికి నాలుగు అయితే వంద కందా నలభై మనోడు రెండు తెలుసు రెండుకి రెండే పాటించాడు వంద కాబట్టి విధేయత నీతికి మార్గం కానీ తెలివితేటలు కాదు ఆ విషయం గుర్తుపెట్టు విధేయత సిమియోను నీతి మంత్రులు చెలిసిన దాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు ఆ నీతిని బట్టి వచ్చేదే భక్తి అసలు నీతి చూపించడానికి కారణమే భక్తి నువ్వు చెప్పింది నేను చేస్తా తెలంగాణ భాషలో నీ బాంఛ్యాన్ని కాల్ ముక్త అంటాడు అంటే అర్థమైంది తెలుసా నీ దాసుని నువ్వేం చెప్తే నేను అది చేస్తా అది నీ బాంచ ని కాల్ ముక్త అది భక్తి నువ్వు చెప్పింది నేను చేస్తా అది నీతి నీ కాల్మోక్త అది భక్తి భక్తి నీతి కలిసి ఉంటాయి ఒకటి ఉండదు ఒకటి ఉండదు జరగదు రెండు ఉండాల్సింది ఆ రెండు ఉంటే మూడోది ఉంటుంది భక్తి నీతి ఉంటే ఆయన ఏం చెప్తే అది జరుగుద్దు అనేటువంటి ఎదురుచూపు నిరీక్షణ ఈ మూడు ఈ మూడు బాగా పనిచేయడానికి కారణం ఏంటంటే మూడోది చూద్దాం నాలుగోది పరిశుద్ధాత్మ అతని పరిశుద్ధాత్మ అతని మేధ అదేంటిదే మేధ అంట లాగా అయితే మీరు విషయం గుర్తుపెట్టుకోవాలి పెంతుకోస్తకు ముందు పెంతు అంటే ఏసుప్రో వారు చనిపోయి తిరిగిలేసి యాభై రోజు పరిశుద్ధాత్ముడు వచ్చాడు చూస్తారా పేతురు కాలంలో అది పెంతుకోస్తు ఆ పెంతు ముందు పరిశుద్ధ పరిచర్య టెంపరీ అంటే ఉదాహరణకి నన్ను వాడుకుంటున్నాడు అనుకో అర్థమైందా అలా వచ్చి పని అయిన తర్వాత తెలిపేవాడు అలా వచ్చి పనయంతరం తెలిపేవాడు అది పాత నిబంధన కానీ కొత్త నిబంధనలు అలా కాదు పెంతుకోస తర్వాత అలా కాదు పరిశుద్ధాత్ముడు నాలో లేకపోతే నేను క్రైస్తవునే కాదు రోమిల్ క్యాసిన పత్రిక ఏందో అజయం తొమ్మిది పది వచనాలు నా ఆత్మ లేనివాడు వాడు కాదు అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మిమ్మల్ని చెప్తున్నా బుడగలు ఎగిరి ఇచ్చేసారు ఇప్పుడు కేక్ పెడితే తినేస్తారు ఆల్రెడీ అన్నం తినేసారేమో లేదా మళ్ళీ తింటారేమో అర్థం అన్ని బాగా చేశారు అద్భుతం ఇవన్నీ చేసి ఏసుప్రభు లోన్ లేకపోతే ఏం లాభం అది పరిస్థితి పరిశుద్ధాత్ముడు లోన లేకపోతే మనం క్రైస్తవులం కాదు పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి తెలుసా ఈ ఐగారు ఇల్లు అద్దెకేస్తున్నారు సార్ మా ఇల్లు అద్దెకి ఇవ్వబడును అన్నారు సార్ ఇల్లు ఎంత అది సార్ పదివేలు అన్నారు సార్ ఇల్లు మాకు ఇవ్వండి సార్ అని అంటే తీసుకోండి సార్ అని అంటారు సార్ మరి నేను వెళ్తానంటే అప్పుడు ఆయన ఏమంటాడు సార్ ఏదైనా అడ్వాన్స్ ఇవ్వండి సార్ మీరు వస్తారంట అదే అని అడిగితే అంటే నేను వెయ్యి రూపాయలు ఇస్తాను దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక మాట ఉపయోగిస్తారు కొంతమంది అడ్వాన్స్ అంటారు కొంతమంది బయాన అంటారు అదే కొంతమంది సంచికరు అంటారు ఇవి పదాలు పదాలు కానీ అన్నీ ఒకటే భావం అయితే మనం ఏ సుప్రభని అంగీకరించంగానే మనలో అడ్వాన్స్ లాగా ఒకన పడేసాడు ఎవరైనా పరిశుద్ధాత్మ సంచకరు మనలో ఉండిపోతాడు పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే మనం క్రైస్తవులం కాదు అది పరిస్థితి సిమియోనులో ఆత్మ ఉన్నాడు సిమియోన్ మీద ఆత్మ ఉన్నాడు ఈ నాలుగు ఉండడం బట్టి ఏం జరిగిందో చూద్దాం ఇరవై ఆరో వచ్చం పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను నువ్వు ఆత్మ వసుడై ఉన్నట్లయితే ఆత్మ పూర్ణుడై ఉన్నట్లయితే ఆత్మచేత నడిపింపబడేవాడి అయితే ఆత్మచేత నడిపింపబడే ప్రతి వాడికి వాగ్దానాలు ఉంటాయి మనమేమో ముప్పై ఒకటో తారీఖున వాగ్దానాలు తీసుకుంటాం కాగితాలు కానీ ఆత్మ మనలో ఉంటే కనుక మనకిచ్చేటువంటి వాగ్దానాలు ప్రపంచంలో ఎవడ కాగితాల మీద రాసి ఇచ్చేకం అద్భుతం గుర్తుపెట్టుకోండి ఆత్మచేత నింపబడిన ప్రతి ఒక్కడికి ఒక వాగ్దానం ఉంటుంది నా వాగ్దానం ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట ఇది దేవుణ్ణి నన్న ఆ విధంగా నడిపిస్తాడు వాగ్దానం అన్నప్పుడు ధైర్యం ఉంటుంది వాగ్దానం అన్నప్పుడు నిశ్చింతగా ఉంటాం సో ఇక్కడ ఏమన్నాడు అంటే ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు నువ్వు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది ఆత్మ వశుడై అతడు దేవాలయంలోనికి వచ్చిన అంత ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరుగుంచటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్థుతించి ఇట్లా నేను చేత్తో పట్టుకొని ఏమన్నాడు చూద్దాం నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చుచున్నావు అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేలీలకు మహిమ నీవు సకల ప్రజలెత్తిటా సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచింది ఇప్పుడు సిమియాను చేత్తో పట్టుకుంది ఎవరినే కరెక్ట్ జవాబు చెప్పాలి సిమియాను చేత్తో పట్టుకుంది ఎవరినే ఏదో జవాబు చెప్పండి యేసుప్రూపు కాదు అన్నాను మళ్ళీ అదే అది చెప్తే చిన్న వస్తుంది ఓ నలభై రోజులు బాబుని అది మీరు చెప్పాల్సిన పద్ధతి మనకి రోజు లెక్క రావు భారతదేశంలో రెండో నెలలోకి వచ్చాడా మూడో నెలలో పడ్డా అని అడుగుతారు అర్థం రెండో నెలలో పడ్డాడు బాబు రెండో నెలలో పడి పది రోజులు అయింది ఆ బాబుని సిమ్మర్ పట్టుకున్నాడు అర్థమైందా పట్టుకొని ఈ మాటలన్నీ అనేసాడు పట్టుకుని ఏమన్నాడు తెలుసా మాట నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనుల సిమియోను చూస్తుంది బాబుని చిన్న బాబుని కానీ ఏమని చెప్తున్నాడు ఆయన ఈ బాబు ఎవరో తెలుసా దేవుడు సిద్ధపరిచిన రక్షణ అయితే విచిత్రం చూడండి తర్వాత యోసేఫ్ను ఆయన తల్లియు ఆయనను గుర్చి చెప్పబడిన మాటలు విని ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు మరియమ్మ యోసేపులు ప్రభుని ఎంతసేపు చూశారు ఎంతసేపు చూశారు చెప్పండి నలభై రోజులు చూశారు నలభై రోజులు చూశారు వీళ్ళు మనోడు ఎన్సెప్ చూశాడు నలభై సెకండ్లు ఎవరు చిన్నోను ఈ నలభై రోజులు చూసారు ఎలగల మనోడు నలభై సెకండ్లు చూశాడు టక్కుమనేశాడు ఈయన ఎవరు తెలుసా దేవుడు సిద్ధపరిచిన రక్షకుడు అర్థమైందా చూసావు అనేది కాదు పని అయిందా లేదా అనేది సినిమా డైరెక్ట్ ఉంటుంది కదా ఎంతసేపు ఉన్నావు అనేది కాదమ్మా బుల్లెట్ దిగిందా లేదా అదే విషయం ఇప్పుడు ఓ వాగేసేమలా పని అవ్వాలి మనోడు మనోళ్ళు ఇద్దరు నలభై రోజులు చూశారు అర్థం కాల కానీ మనోడు నలభై సెకండ్లు చూశాడు ఈయన దేవుని రక్షణ అంటే ఆ ఆశ్చర్యపోయాడు ఇంతకీ యేసు ప్రభు గురించి సిమియం చెప్పిన మాటలు ఏంటో చూద్దాం ఒకసారి అంతే దాంతో నా ప్రసంగం అయిపోద్ది ఒకటి నాదా ఇప్పుడు నీ మాట చెప్పన సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు మొదటిది అప్పుడు దాకా సిమియోనికి సమాధానం లేదు ఎదురుచూపు వస్తాడు 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 నేను చూడాలి అప్పుడే నేను చచ్చిపోతాను ఎప్పుడొస్తాడో ఎప్పుడొస్తాడో అది ఎదురుచూపు ఎప్పుడైతే ఏసయ్య చేతిలోకి వచ్చాడో అమ్మాయ చూశాను నేను సమాధానం గుర్తుపెట్టుకో క్రీస్తుని కలిగిన వాళ్ళకి సమాధానం ఉంటుంది సర్వలోకమునకు సమాధానం సర్వలోకమునకు సంతోషం ఇది గొల్లలకు చెప్పినటువంటి మాట ఇక్కడ సిమయోన ఉన్నాడంటే ఇప్పుడు నాకు సమాధానం ఉంది అదేమో వర్తమానం ఇది అనుభవం ఇది అనుభవం ఇక్కడ కూర్చున్నటువంటి మీకు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మీ జీవితానికి సమాధానం ఉందా సమాధానం అంటే బయట ఎంత గందరగోళం ఉన్నా బయట ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా లోన నిశ్చింతగా ఉంటే దాన్ని సమాధానం అంటాం దాన్ని ధైర్యం అంటాం ఒక మూడు రోజుల క్రితం జరిగిన విషయం చెప్తాను మీకు ఓకే నాలుగు రోజుల క్రితం నేను జీలుగుమల్లి జంగారెడ్డిగూడెం అవతల ఏజెన్సీలో జీలుగుమల్లిలో వాక్యం చెప్పడానికి వెళ్తాను అర్థమైందా ఇంటి దగ్గర నుంచి మీటింగ్కి వెళ్ళటానికి ఒక అరగంట పట్టింది జస్ట్ మీటింగ్ కానీ వెళ్తున్నాను నాకు ఫోన్ వచ్చింది మా పెద్దమ్మాయి దగ్గర నుంచి ఏమని వచ్చింది పాప హాస్పిటల్కి వెళ్తున్నాను నేను చెల్లి మా చెల్లి వాళ్ళ వాళ్ళ చెల్లి పేరు షైని చిన్న కూతురు పప్ప నేను షైని హాస్పిటల్కి వెళ్తున్నాం పప్పాని హాస్పిటల్కి వెళ్తున్నాం అంటే ఎవరికైనా వచ్చేది ఏంటి ప్రశ్న ఏమైందమ్మా అనన్న పప్ప షైనీకి అస్సలు బాగాలేదు కడుపు నొప్పి వస్తుంది బాగా ఏడుస్తుంది హాస్పిటల్ తీసుకెళ్తున్నాను ఇప్పుడు నా టెన్షన్ ఏంటంటే వాళ్ళు అమ్మలేదు ఆమె కాకినాడలో వాక్యం చెప్తుంది నేనేమో జీలుగుమల్లిలో వాక్యం చెప్తున్నాను ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు రాత్రి ఎనిమిదిన్నరకి తొమ్మిదింటికి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను చెల్లిని తీసుకొని నాకు ఎలాంటి టెన్షన్ ఉంటుంది అమ్మ సరే అమ్మ ఎల్లు నేను డాక్టర్ గారితో చెప్తానని వీళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్తున్నారో ఆ డాక్టర్ ఫోన్ చేశాను నా బా మిత్రుడు అని తమ్ముడు ఏంటన్నా అంటే ఇలాగైంది పరిస్థితి నేను లేము అక్కలేం పిల్లలు వస్తున్నారంటే ఏం టెన్షన్ పడకన్నా మీరు చూడండి అన నేను చిన్న ప్రార్థన చేసుకున్నా ప్రభా నేను వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తే నేను వాక్యం చెప్పలేను నేను వెళ్తా అని వెళ్తున్నాను వాక్యం చెప్పడానికి అలా స్టేజ్ ఎక్కబోతున్నప్పుడు ఫోటో పంపించింది నా పెద్ద కూతురు ఏంటి నా చిన్న కూతురికి శిలాయిని ఎక్కిస్తూ అర్థమైంది మంచం మీద ఇలా పడుకోనుంది ఆ ఫోటో తీసి నేను స్టేజ్ మీదకి వెళ్ళి వాక్యం చెప్పాలి చెప్పేశా చెప్పేసా టెన్షన్ ఏమి లేదు టెన్షన్ ఏమి లేదు చెప్పేశా అది చెప్పేటప్పుడు చెప్పా ఇది పరిస్థితే ఇది పరిస్థితి సమాధానం అంటే బయట అన్ని బాగుంటాం కాదు సమాధానం అంటే లోన బాగుండాలి అన్ని బాగుంటే సమాధానం ఉంటే పెద్ద గొప్పే ఉందా లోన బాగుండాలి సార్ మా ఊరు మంచిది కాదు సార్ అక్కడే సమాధానంగా ఉండాలి సార్ ఇక్కడ అన్ని గొడవలు సార్ అక్కడే సమాధానంగా ఉండాలి ఇక్కడ అన్ని తొందరలు సార్ అక్కడే సమాధానం సమాధానం బయట పరిస్థితులు ఎంత విషమంగా ఉంటే లోన్ అంత బాగుంటుంది షడ్రక్ మశ్య కభ్యత్కు అగ్నిగుండంలోకి సమాధానంతో వెళ్ళారు టెన్షన్తో వెళ్ళలేదు ధాన్యాలు సింహానుభవంలోకి సమాధానంతో వెళ్ళాడు టెన్షన్ తేలలేదు పౌలుశీలలో జైల్లో సమాధానంతో దేవుని స్థుతించారు టెన్షన్ పడలేదు ఈ రాత్రి నేను అడుగుతున్నాను డూ హావ్ దట్ పీస్ నీకు ఆ సమాధానం ఉందా క్రైస్ట్ బింగ్స్ పీస్ క్రీస్తు సమాధానం తెచ్చేవాడు క్రీస్తు లేనివాడు సమాధానం లేనివాడు క్రీస్తు లోకానికి సమాధానం ఇది మొదటిది రెండోదే ఉన్నాడు నాదా ఇప్పుడు నీ మాట చెప్పన సమాధానముతో నీ దాసుని పోనిచుతున్నావు సత్యపద పాత్రేక చాలు నాకు అంటే ఈ జీవితానికి చాలా తృప్తి సంతృప్తి క్రీస్తు మన జీవితానికి సమాధానం క్రీస్తు మన జీవితానికి సంతృప్తి మానవుడికి పరిపూర్ణతను ఇవ్వగలిగేది క్రీస్తు డబ్బు కాదు జార్జ్ ఫోర్డ్ అమెరికాలో ఫోర్డ్ కంపెనీకి అధినేత ఫోర్త్ కంపెనీ అంటే తెలుసు కార్లు తయారు చేసేవాడు జాగ్రత్తమేనండి ఫోర్డ్ కంపెనీ కార్లు తయారు చేసే కంపెనీ చూడటానికి నేను వెళ్ళా మీకు వచ్చిన తెలుసా యాభై ఏడు సెకండ్లకి ఒక కారు తయారవుద్ది యాభై ఏడు సెకండ్లకి ప్రతి యాభై ఏడు సెకండ్లకు ఒక కారు బయటకు వస్తుంది ప్రతి యాభై ఏడు సెకండ్లకి కన్వేయర్ బెల్ట్లో తయారవకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది అంతే ఒక్కొక్క ట్రిప్కి ఐదు వందల మంది పనిచేస్తూ ఉంటారు మూడు ట్రిప్లు పదిహేను వందల మంది ఒకడు డోర్ వేస్తాడు ఒకడేమో డోమ్ వేస్తాడు ఒకడేమో ఫ్రంట్ లైట్ వేస్తాడు ఒకడేమో బ్యాక్ లైట్ వేస్తాడు ఆ బెల్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అవుతున్నా టపా టాప టాపే పెట్టుకుంటే వెళ్ళిపోతారు అంతే యాభై ఏడు సెకండ్లు కార్ ఓడి చేస్తుంది బయటికి ప్రతి యాభై ఏడు సెకండ్ అంత ధనికుడు జార్జ్ ఫోర్డ్ అయితే జార్జ్ ఫోర్డ్ ఏమన్నాడు తెలుసా నాకు ఇంత పెద్ద కంపెనీకి ఓనర్ అయిన తర్వాత కొద్దువైంది ఒకటే అన్నాడు ఏంటి తెలుసా సంతృప్తి మెకానిక్గా ఉన్నప్పుడు బాగా తృప్తిగా ఉండేది ఏ నాకు జీతం వచ్చింది అమ్మాయ నా జీతం వచ్చిందిరా ఈరోజు నా టార్గెట్ రీచ్ అయింది అమ్మయ్య మెకానిక్కి టార్గెట్ ఉంటుంది మెకానిక్కి జీతం ఉంటుంది ఓనర్కి టార్గెట్ ఉంటుందా ఉండదు ఓనర్కి జీతం ఉంటుందా ఉండదు ఎంత సంపాదించినా ఎంత సాధించిన తృప్తి ఉండదు అడుక్కునేవాడికి బిర్యానీ ప్యాకెట్ ఇస్తే సంతృప్తిగా ఉంటుంది నిన్న రాత్రి కాకినాడలో మా క్రిస్మస్ జరిగింది ఏది నపంసకలు క్రిస్మస్ అయిన తర్వాత కొంచెం ప్యాకెట్లు మిగిలినవి బిర్యానీ ప్యాకెట్ నపుంసక విశ్వాసులు ఉంటారే వాళ్ళు మేము కలిసి కాకినాడ వీధుల్లోకి వెళ్ళి కొంతమందికి భోజనం ఇచ్చాం అడుక్కునే వాళ్ళు వెళ్ళి ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆ బిర్యానీ తింటున్న విధానం చూస్తే ఎంత ముచ్చటేసిందో తెలుసా ఇంతెంత ముద్దలో అలా పెట్టేసుకొని తినేసేస్తారు అంటే వాళ్ళలో ఆతృత అది తింటూ కొంచెం నీళ్ళు ఇస్తారా అని అన్నారు నిండిస్తే ఓ ప్యాకెట్ అంతా తినేసి వే మనం తేంచి అలా పడుకుంటే నాకేమనిపించింది తెలుసా వీడి జీవితానికి తృప్తి అంటే ఏంటో తెలుసు వీడికి లేనిది అన్నం అన్నం పెడితే తృప్తి వీడికి లేనిది బట్టలు దుప్పటిస్తే తృప్తి తృప్తి నీకు అన్నీ ఉన్నాయి ఏమింటే తృప్తి నీకు లక్ష రూపాయల పది లక్షలా కోటా పది కోట్ల మన బతికి అంత దుర్మార్గమే తెలుసా నీకేంది నీకేం కావాలరా అద్దరిత బానే ఉంది నాకేం కావాలో నాకే తెలీదు నా బ్రతుక్కు తృప్తి అంటే నాకు తెలీదు అయితే ఇక్కడ సిం అన ఉన్నాడు ఎప్పుడైతే క్రీస్తు నా చేతిలోకి వచ్చాడో సంతృప్తి సమాధానం సంతృప్తి ఇంకా మూడోది అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయలీలకు మహిమగాను వెలుక్కి మహిమకి తాడంటే చెప్తాను వెలుగు చీకట్ల దారి చూపించేది మహిమ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ మీద ఫోకస్ చేసేది ఉన్న వాళ్ళకి దారి చూపిస్తాడు అన్యజనులకు వెలుగు లాన్ ఉన్న వాడిని అందలం ఎక్కిస్తాడు లాన్ ఉన్న వాళ్ళకి మహిమ సోపరాండ్ అసలు ఏసయ్య బయట ఉంటే దారి చూపిస్తాడు లాన్ ఉంటే స్టేజ్ ఎక్కిస్తాడు అందుకే ఈ మాట అన్నాడు నీవు అన్యజనులకు నిన్ను బయలుపరిచిన వెలుగు గాను నీ ప్రజలైన ఇస్రాయలీలకు మహిమ గాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కండ్లారో చూశాను ఏసయ్య ఎవరికి రక్షకుడు యూదులక ఏస ఎవరికి రక్షకుడు మధ్యాసియాలో ఉన్న చాలామంది చాలా మంది ఏసయ లోకరక్షకుడా ఏసూదు రక్కుడు కోసమే వచ్చాడు అంట కదా అని శుద్ధి శుద్ధి మాట్లాడిన అంటారు ఇది చూపించాలి సకల ప్రజలకు సకల ప్రజలకు ఆయన పుట్టిన నలభై రోజు ఇచ్చిన డైలాగ్ ఇది సకల ప్రజలకు పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపించబడి చెప్పిన మాటలు హీస్ దాల్వేషన్ టు ద హోల్ వరల్డ్ ఎన్ని డైలాగులు వచ్చినాయి ఒకటి లోకానికి సమాధానం రెండోది లోకానికి సంతృప్తి మూడోది బయట ఉన్నవాడికి వెలుగ లోనోది నాలుగోది వాడికి మహిమ ఐదోది లోకానికి రక్షణ ఇంకేమన్నాడు యోసేపును ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి సిమ్యోను వారిని పడి పడి సిమ్యోను వారిని ఏం చేశాడు మీకు అది అర్థమైందా ఇప్పుడు మాట దీవించినోడు గొప్పోడా దీవించబడిన వాడు చెప్పండి నాకు ఇప్పుడు ఏ స్ప్రోభను కన్నది ఎవరా మరి అమ్మ మరి అమ్మని దీ ఇచ్చింది ఎవరా ఓ ముసలోడు అంటే ఎవడు గొప్పవాడా మరి అమ్మ ముసలోడా మన మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి ముసలోడా మరి అమ్మ గుర్తుపెట్టుకోండి అర్థమైందా నీ దగ్గర ఏముంది అనేది కాదు నీకు వాక్యానికి విధేయత ఉందా లేదా అనేది నీ స్థాయిని పెంచేది అది గుర్తుపెట్టుకోండి ఏయ్ నేను దేవాలయంలో ఎక్కువసేపు ఉండడం తెలుసా ఓ మేము చాలా పెద్ద దగ్గర వాళ్ళని తెలుసా అవన్నీ మాకు అవసరం లేదా ఆత్మ ప్రేరణ ఉంటే నువ్వు పెద్దోడివి సిమియోన్ పెద్దోడు ఇక్కడ మరి అమ్మ యోసేపులు చిన్నోళ్ళు అన్ని విధాలు ఆయన దీవించాడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది దీవించి ఏమన్నాడు తెలుసా ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇస్రాయిల్లో అనేకులు పడుటకును తిరిగి లేచిటకును వివాదాస్పదమైన గుర్తిగా ఈయన నియమింపబడి ఉన్నాడు ఏసయ్యా వివాదం అంట అదేంటి సార్ వివాదం అంట కొన్న గొప్ప లక్షణం ఏంటి తెలుసా గర్వంగా ఏ అన్నవాడిని తొక్కుపడేస్తాడు అన్నవాడిని పైకి లేపేస్తాడు అది వివాదం పెద్ద పెద్దోళ్ళు నిబ్బుకొత్త ఏ ఈ మందిరానంత నేనగట్టి అన్నాడు తర్వాత రోజు జంతువు వైపే కూర్చున్నాడు అయ్యా నీ పాదాలు పట్టుకున్నా నీ బాంఛన్ అన్నాడు అని పైకి లేపేశాడు దేవుడుకున్నటువంటి గొప్ప లక్షణం నువ్వు ఆయన దగ్గర ఒదిగితే ఆయన పైకి లేపుతాడు నువ్వు ఆయన ముందు కనుక అదిరితే లేపేస్తాడు అది పరిస్థితి అది వివాదాస్పదం వివాదాస్పదం అనేది ఇంకో మాట చెప్తాను నేను ఏసై గురించి చెప్తున్నాను కదా ఏసే గురించి చెప్పినప్పుడు నేను కరెక్ట్గా ఏసే గురించి చెప్తే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి ఏంటి తెలుసా మంచిది మొదటిది రెండోది అంత మంచిది కాదు కానీ పని జరిగింది అనొచ్చు నేను ఏసీ గురించి కరెక్ట్గా మీకు వాక్యం చెప్తే ఎవ్వరికైనా సరే వాక్యం విన్నప్పుడు లోన కలకలం కలిగి నీ మీద నీకు కోపం రావాలి నీ మీద నీకు ఇది మొదటిది ఇది కలిగింది అనుకో సూపర్ ఒకవేళ అది కలగలేదనుకో రెండోది కలగవచ్చు ఈడవిడే దుర్మార్గుడు ఇలా మారుతున్నాడు వీడికి అసలు అసలు క్రైస్తవుడేనా తొక్క అంటాడు తోలు అంటాడు ఈడేం విశ్వాస అని మీలో చాలామంది అనుకుంటారు నాకు తెలుసు అర్థం అందా పోదన్నా జర్ననీ అండి అయితే నా మీదైనా కోపం రావాలి లేకపోతే నీ మీద నీ కోపం రావాలి ఎవడి మీద కోపం రావకుండా ఏమంటే వాక్యం బాగుందండి అంటే ఏం లాభం అర్థమైంది నేను చదువుకునేప్పుడు మెడికల్ స్టోర్స్లో పనిచేసేవాడు మందుల షాప్లో ఒక రెండు మూడు గంటలు పనిచేసేవాడిని డబ్బులకి పనిచేస్తే మెడికల్ షాప్లో ఒక మందు అడిగేవాళ్ళు అది చాలా విచిత్రమైంది ఆ మందు అడిగితే వాళ్ళకి ఏమి ఇవ్వాలో బురగ ఏంటి చెప్తాను చాలా సులభమైంది అయ్యా విరోచనాలు వెళ్ళి అనేవాడు వాళ్ళు అడిగే సింపుల్ విరోచనాల బిల్లాయి అంటే ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఇది విరోచనం అవ్వాలా అయ్యేది ఆగాల రెండాకి ఒకటే ప్రశ్న ఇప్పుడు మీకు అర్థమైందా ఈరోచనాల బిల్లయ్యి అని అంటారు అంటే అవ్వాలా ఆగాల అయ్యేవాడికి మళ్ళీ వేసామనుకో అనుకో అవుట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా అందుకే అడగాల బాబు నీకేం కావాలి అంటే అయ్యా నా అదే విరోచన అయితే బాబు అవుతుందా ఆగ అవ్వట్లేదా అయ్యా రెండు రోజుల నుంచి అవ్వట్లేదు అయ్యా రైట్ అవ్వట్లేదు ఇప్పుడు నీకు అర్థమైంది ఇప్పుడు రెండు రోజుల నుంచి అవ్వట్లేదు అన్న వాడికి ఈ రోజు నాలుగు బెళ్ళ ఇచ్చాం అర్థమైందా ఆ తర్వాత రోజు కనబడుతున్నారు ఎరా అయ్యిందా ఇప్పుడు అర్థర్థమైందా ఇప్పుడు బెళ్ళ వేసుకుంటే పని అవ్వాలా అవ్వలేదనుకో ఏమో లేబ ఇప్పుడు చిన్న బిల్లకే ఏదో పని ఉంటే ఎంత పెద్ద లోక రక్షకుడు లోనికి వెళ్తే ఏదో ఒక అవ్వాలా లేదా ఏం అవ్వలేస్తారంటే ఏమనాలి నిన్ను సరే మీరు బెళ్ళలు ఇచ్చారు ఏం అవ్వలేదంటే నా బెల్ల తేడా ఉందని అర్థం అది ఏసియా గొప్ప బిళ్ళ ప్రపంచాన్ని కుదిపే బిళ్ళ అందుకే ఆయన వివాదాస్పదం ప్రపంచానికి నీతి ఆయనే ప్రపంచానికి న్యాయం ఆయనే వివాదాస్పదం ఆయన న్యాయం చాలా వివాదాస్పదంగా ఉంటుంది చివరిది ముప్పై ఐదు మరియు నీ హృదయంలోనికి ఒక కడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరేతో చెప్పాను ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా నలభయో రోజు నుంచి అర్థమైందా మరి అమ్మలో ఒక విధమైన కొత్త కొత్తలు అసలు చెప్పాలంటే గొర్రెల కాపరలు వచ్చినప్పుడే స్టార్ట్ అయింది ఆమె గుండెలో దాచుకోవడం మొదలుపెట్టింది వీళ్ళు వచ్చి గొర్రెలు రావటం ఏంటి మేము పిలవకుండా వెళ్ళి రావటం ఏంటి వాళ్ళు పాటలు పాడుకుంటే వెళ్ళటం ఏంటి అప్పుడే కొంచెం స్టార్ట్ అయింది నలభయో రోజున సిమ్యో అని మాట అనేటప్పటికీ ఈయన లోకం కోసం సిద్ధపడిన రక్షకుడు ఆ మాట చెప్పటికి లోనకి ఉండిపోయింది ఎవరికీ చెప్పుకోలేదు ఎవరితో పంచుకోలేదు కానీ లోన మాత్రం అలా ఉంచుకుంది చివరికి ఆమె పరిస్థితి ఏంటి తెలుసా ఏసుప్రభుని సిలిబెక్కిచ్చి ఖడ్గం పొడుస్తూ ఉంటే కిందుండి అయ్యా నీకంటే ముందు నాకు పొడుచుకుందయ్యాదే నీకంటే ముందు నాకు పొడుచుకుంది అందుకే అనుకుంటా ఏసే కింద కొంగి అమ్మా యోసే యోహాన్ చూసుకుంటాడు బాబు యోహాను అమ్మను చూసుకోరా చూసుకో అది లోన్ దాచుకుంది లోక రక్షకుడిని మనకి ఇవ్వడానికి గొప్ప పరిచయం చేసింది ఆమె ఏసయ్య ఆ విధంగా మనకి రక్షకుడే ఏసయ్య మనకు రక్షకుడు అంటే ఏంటో వచ్చిన సన్నివేశం చెప్పి నేను ముగ్గిచ్చేస్తాను క్రిస్మస్ సంబంధ సందర్భంగా ఇది ఉంటే బాగుంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున జరిగిన విషయం జరిగింది అప్పట్లో టీవీ ఇంకా ప్రాబల్యంలోకి రాలేదు ఏదైనా ప్రపంచవ్యాప్తంగా వర్ వర్తమానం అందించాలంటే రేడియోనే అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థకుడు ఉండేవాడు మన మధ్యన చనిపోయాడు బిల్లి గ్రామ్ ఆయన ఈ పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండో తారీఖున ప్రపంచమంతా కూడా ఒకసారి సువార్త వినబడాలి అని అనుకున్నాడు అంత భూభాగం ప్రతి భూభాగం మీద మాటలు వినబడాలి అందుకేం చేశాడంటే నూట ఎనభై మూడు రేడియో స్టేషన్స్ లింక్ తీసుకున్నాడు నూట ఎనభై మూడు పది నిమిషాలే రెండు నిమిషాలు పరిచయం ఏడు నిమిషాలు వాక్యం ఒక నిమిషాలు ప్రార్థన ఆ రోజు చెప్పారు భారతదేశంలో దూరదర్శన్కి లింక్ ఇచ్చారు భారతదేశ కాలమానం ప్రకారం ఏడు ముప్పై ఐదుకి స్టార్ట్ అయింది ఏడు నలభై ఐదుకి అయిపోయింది నేను విన్నాను ఆ వర్తమానం మూడు మాటల్లో వర్తమానం చెప్పాడు క్రా క్రేడిల్ క్రాస్ క్రౌన్ క్రేడిల్ అంటే ఉయ్యల క్రాస్ అంటే సిలువ క్రౌన్ అంటే కిరీటం ఏసయ్య పుట్టుక ఏసయ్య మరణం ఏసయ్య పునరుద్ధానం తిరిగి రెండో రాకడం అన్ని విషయాలు ఏడు నిమిషాలు చెప్పేశాడు అయ్యా టకటకటక టక్ వెళ్ళిపోయాడు అద్భుతంగా బిల్లిగ్రామ్ గారు వింటే ఎంత వినసొంపుగా ఉందో బాగుంది అయిపోయింది చాలా పరవశించాం రెండు వందల యాభై కోట్ల మంది రెండు వందల యాభై కోట్ల మంది ఆ రోజు వర్తమానం విన్నారు టూ ఫిఫ్టీ క్రోర్స్ ఓకే సార్ ప్రపంచమంతారు వర్తమానం అయిపోయింది మూడు రోజుల తర్వాత కొంత కొత్త విషయాలు రావడం మొదలుపెట్టాయి అది గొప్ప ఆలోచన కలిగించింది ఆ వర్తమానం అందించడానికి మొత్తం పదకొండు మంది రేడియో స్టేషన్కి వెళ్ళారంట పదకొండు ఈ పదకొండు మంది రేడియో స్టేషన్లకు వెళ్ళక ముందు చేతులు పట్టుకొని ప్రార్థన చేసి లోనికి వెళ్ళారు పని ముగించుకొని బయటకు వచ్చారు మళ్ళీ అదే ప్లేస్లో చేతులు పట్టుకొని స్థుతులు చెల్లించి వెళ్ళాలి అయితే పది మంది వచ్చారు ఒకటి రాల ఓ నాలుగు నిమిషాలు ఆగారు ఏదో పని ఉన్నట్టు లేని ఆ పిచ్చాపాటి ఆడుకున్నారు ఈ నాలుగు నిమిషాలు అంత బిల్లి గ్రామ అన్నాడంటే మెకాన్జిని పిలిచిరండి అన్నాడు అంటే ఇద్దరు వెళ్ళారు మెకాన్జిని తీసుకురావడానికి మెకన్జీ అనే ఆయన పని ఏంటంటే కరెంటు వైర్లు కలిపే పని ఆయన ఎలక్ట్రీషియన్ అక్కడ ఎలక్ట్రికల్ కేబుల్ కనెక్షన్స్ అన్ని పెద్ద పెద్ద బీర్వాల్ లాంటివి ఉంటాయి వెనకాల ఒక టేబుల్ చెక్క టేబుల్ దాని మీద కూర్చొని ఉంటాడు మనోడు వెళ్ళారు అక్కడికి కూర్చొని ఉన్నాడు కానీ అలా పడిపోయి ఉన్నాడు వెనక్కి దగ్గరికి వెళ్ళారు తాకల ఎందుకంటే చచ్చిపోయి ఉన్నాడని తెలిసింది మెకన్జీ చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు ఎలా చచ్చిపోయాడు ఎప్పుడు చచ్చిపోయాడు మూడు దినాలు పరిశోధన జరిగింది మూడు దినాల తర్వాత విషయం అర్థమైంది ఏంటి తెలుసా బిల్లి గ్రామ్ గారు వాక్యం అందించడానికి లేఖిస్తున్నప్పుడు ఒక వైర్ దిగిపోయింది ఇప్పుడు వైర్ కలపాలంటే కరెంట్ ఆపేయారు అప్పటికే రెండు నిమిషాలు పరిచయం అయిపోయింది నూట ఎనభై మూడు స్టేషన్కి లింక్ వెళ్ళిపోయింది ఇప్పుడు రెండు నిమిషాలు ప్రసారం అయిపోతే ఎలా ఉంటుంది మళ్ళీ ఇంకెవడు వెండరు మెకన్జీ ఆలోచించాడు ఏం చేయాలని మెకన్జీ ఆ తీగను పట్టేసుకున్నాడు ఈ పక్కన కరెంటు ఉంది ఈ చేత్తో కరెంటు తీగను పట్టేసుకున్నాడు తానే కరెంటు తీగ అయిపోయాడు తానే కరెంటుని ప్రసరించేవాడైపోయాడు రెండు వందల యాభై కోట్ల మంది ఆ రోజు వర్తమానం విన్నారు కానీ మెకన్జీ చచ్చిపోయాడు మెకన్జీ చావకుండినట్లయితే రెండు వందల యాభై కోట్ల మంది స్వార్థ వినేవాళ్ళు కాదు అయితే మెకన్జీ ఉదాహరణ నేను ఇచ్చినప్పుడు నా ఉద్దేశం ఒకటే తీగ తెగింది చీకటి వచ్చింది తీగ తెగింది సమాచారం ఆగిపోయింది తీగ తెగింది ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి తీగ తెగింది అయోమయం వచ్చింది అయోమయం పోవాలి ప్రశ్నలకు జవాబు రావాలి అంధకారం పోవాలి నిశ్శబ్దాన్ని నిషేధించాలి మధ్యలో ఒక వ్యక్తి పట్టుకోవాల్సి వచ్చింది మన జీవితంలో అంధకారం ఉంది మన జీవితంలో నిశ్శబ్దం ఉంది మన జీవితంలో జవాబులు దొరకని ప్రశ్నలు ఉన్నాయి మన జీవితం అయోమయంగా ఉంది అయితే వీటన్నిటికీ జవాబు ఇవ్వడానికి ఏసయ్య తండ్రి చేయి ఒకచే ఒక పక్కన పట్టుకొని చెయ్యందిచ్చి ఏ నా చేతిలో ఎవడైతే చేస్తాడో వాడికి సమాధానం వాడికి సంతృప్తి వాడికి వెలుగు వాడికి మహిమ వాడికి రక్షణ వాడికి నీతి వాడికి తీర్పు నేనే అది క్రిస్మస్ అది క్రిస్మస్ ఏసై పట్టుకున్నావా ఏసైని సొంత రక్షకుడిగా అంగీకరించావా ఒకవేళ అది చేయకపోతే ఈ క్రిస్మస్ ఎటకారమే అది అర్థవంతం అవ్వాలంటే క్రీస్తుని మనం లోన కలిగి ఉండాలి మనకి ఆ సంబంధాన్ని ఇవ్వడానికి తండ్రితో మనల్ని కలపటానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు ప్రార్థన చేసుకుందాం తలంచి కండ్లు మూసుకోండి ఒక్క కొన్ని క్షణాలు మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం నిరాశ నిస్పృహ అసంతృప్తి శాంతి లేని జీవితం ప్రశ్నలతో సతమతమవుతున్న జీవితం అంధకారమైన జీవితం లేనిపోయినటువంటి గుర్తింపుల కోసం తాపత్రయపడే జీవితం వీటన్నిటికీ పరిష్కారం ఒకటే ఏసయ ఏసయ లోకానికి సమాధానం ఏసయ లోకానికి సంతృప్తి ఏసయ లోకానికి వెలుగు ఏసయ లోకస్తుల్ని మహిమపరుస్తాడు ఏసయ లోకానికి రక్షణ ఏసయ లోకానికి తీర్పు ఏసయ లోకానికి న్యాయం క్రీస్తును మనం కలగొండాలి మదేవా మా ప్రభా మీకు వందనాలు నాలుగు స్తోతులు స్తోత్రాలు ఈ రాత్రి నువ్వు మాకోసం వచ్చావు మా కోసం ఏం చేశావు సిమియోను ప్రవచనాత్మకంగా పాడిన పాట ధ్యానించి తెలుసుకున్నాం ప్రభా మా జీవితంలో నిన్ను రక్షకుడుగా సమాధానకర్తగా సంతృప్తినిచ్చేవాడుగా మా జీవితానికి వెలుగుగా దేవుని మహిమగా మాలో మిమ్మల్ని ప్రతిష్ఠించుకోవాలి ప్రభా అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని ఏ సేనాంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి ఇంతవరకు దేవుడు తన దాసుని గలబెట్టుకుని ఒక విభిన్నమైన రీతిలో మన హృదయాలను హత్తుకునేటువంటి వర్తమానాన్ని దేవుడు రాత్రి క్రిస్మస్ సందేశాన్ని మనందరికీ అందించినందుకు చాలా దూర ప్రయాణం చేసి మన మధ్యలోనికి వచ్చి రాత్రి మనతో గడిపి మనందరికీ కావలసినటువంటి మాటలను తెలియచేసిన దేవుని సేవకులు అడ్వర్ట్ విలియమ్స్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు శ్రీరత్నకళ యూత్ తరపున అలాగే అడ్డాలపాలెం జేడిఎం చర్చ్ తరఫున వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ సమయంలో ఈ కార్యక్రమం